పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వైష్ణవి హోటల్ వద్ద మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోపాలపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానుప్రసాద్, మాజీ జెడ్పీటీసీ మొగతడకల లక్ష్మీరమణి, మండల తేదీప పార్టీ అధ్యక్షులు సుంకవల్లి బ్రహ్మయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న పంచాయతీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని, అందుకు అందరూ కృషి చేయాలని, జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారని, రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు రైతులతో పాటు ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని, జగన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మూడు రాజధానులు వద్దు, అమరావతియే ముద్దు అనే నినాదాన్ని వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్లు పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు వీరస్వామి చౌదరి గారికి, వెంకటేశ్వరరావు గారికి, దాలయ్య గారికి, మాస్టర్ గారికి, అదేవిధంగా రేవు వెంకటేశ్వరరావు గారికి, రత్నాజీ గారికి, విజయ గారికి, సత్పన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ గ్రామాలు నిలిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నడుచుకుని రోడ్ క్లోజ్ చేసి అన్ని రకాలుగా ద్వారకాలో మండలంలో కనుక చూసుకుంటే కనుక ఆ భగవంతుడికి తార్ రోడ్లు పూర్తి చేసాం. మన ముందు ఉన్నటువంటి మెయిన్ రోడ్ అయితే కనుక 50 కోట్ల రూపాయలు ఒకేసారి చేసినటువంటి, అట్లా మండలంలో ఉన్నటువంటి అన్ని తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా పంచాయతీ భవనాలు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్నీ చూసుకుంటే కానీ ఎక్కడా కూడా రోడ్డు లేకుండా, ఎందుకంటే మొదటిసారిగా స్కీమ్స్ పెట్టాము వీళ్ళ పెన్షన్స్ కూడా బ్రహ్మాండంగా 200 రూపాయలు పెన్షన్, 1000 రూపాయలు కేటీలో కానీ, చంద్రబాబు పెట్టడం కానీ, పెళ్లి కార్యక్రమాలు పెట్టడం కానీ, సంక్రాంతి కార్యక్రమాలు కానీ, క్రిస్మస్ కార్యక్రమాలు కానీ, యువకంలో కానీ.